హాయ్ అందరికీ, ఏంది నిరాశ అని చూస్తుర్రా? మన హోస్ట్కు కొద్దిగా ఆశ వచ్చింది, అందుకే నన్ను పంపించిండు. ఇప్పుడైతే మన బట్టే బాస్ని స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? వెల్కమ్ టు బట్టే బాస్ సీజన్ 1. ఇక్కడ దొరుకుతుంది చాలా ఫన్, స్పాన్సర్డ్ బై కట్టకింది పోసయ్య. ఎన్నిసార్లు వేపినా మళ్ళా మళ్ళా పోతున్నాడు, కొద్దిగా బంద్ చేయరు ఇదారా. అందుకే ఇప్పుడు 10,000 చదివించిండు, కొద్దిగా బంద్ చేయరు ఆశ వస్తుందట, సరేనా? అండ్ ఇంకోటి కో స్పాన్సర్డ్ బై సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు. మీ సెప్టిక్ ట్యాంక్ నిండా కానీ గోడల మీద నెంబర్లకు ఫోన్ చేస్తారట, కొద్దిగా ఖాళీ చేయరు. మీ సెప్టిక్ ట్యాంక్ని ఖాళీ చేసుకోండి. వీళ్ళు ఎందుకు తెలుసు కదా, ఎలిమినేషన్లు. వీళ్ళు ఎలిమినేట్ చేద్దాం ఒకరు, ఓకేనా? ఆయన ఇంకోటి ఏంటంటే, ఇట్లా మొన్నటిదాకా ఏం జరిగిందో చూసారు, నిన్న ఏం జరిగిందో ఇప్పుడు పోయి చూద్దాం. ఓకే, గో టు మన రూమ్లకి. ఫ్రెండ్స్, తాగోతులా చేయకైతే ఒకటే ఎక్కువ, ఊకే తాగి తాగి మొత్తం గ్లాసులు అన్నీ సీసలు, రూమ్ అంతా సీసలే. గెలిపియకురి, ఓట్లేయకురి, వేస్ట్. చూసారు కదా, అందరు మన నామినేషన్ చేసారు, వీళ్ళు చేస్తేనే మీరు అంత లేరా? నాకు ఏమంటారు మరి, ఆకే ఓడారు, నన్నే గెలిపిదిరి. బట్ బాస్ అయితే కానీ మందు మందు అయిపోయింది, మందు పంపి లేకపోతే పోతా. సరేనా బాయ్, నా తెలుసు మీరు ఊళ్ళకైతే నాకైతే కూడా. ఓకే అందరం సరే, సరేనా బాయ్. నాకు ఓటే తెయ్యూరు లేకుండా లేదు, కాకపోతే నన్ను ఎలిమినేట్ చేయరు. ఇద్దరి కోసం చాపి తొక్కుకోవడం అంటుడు, నాకు నిడిదా వాడతలే. చూసారు కదా ఫ్రెండ్స్, ఓట్లు మాత్రం వెయ్యరు వేయకపోరు, కానీ తాగుబోతులు వచ్చాయనైతే మాత్రం హెల్మెట్ వేసేయరు. ఎందుకంటే ఇది బట్టే బాస లేకపోతే ఇది ఏదన్నా. తాగుబోతులు లచ్చయినైతే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ వేసేయరు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? ఖచ్చితంగా హెల్మెట్ వేసేయరు. మనమే టీమ్ లీడర్, మన అందరం స్పాన్సర్ ఇద్దాం. లచ్చన్నయ్యరా, మెల్లగా ఊకుంటూ ఊకుంటా దాకపోయి. చూసిరు కదా మన లచ్చన్న, మై స్ట్రాంగ్, ఓటేయ్యండి, ఖచ్చితంగా ఓటేయండి, మా అన్నను గెలిపియండి. ఇగో గ్లాస్ గుర్తుకి మన ఓటు. ఏది సుక్క, అందుకే గారు చెప్పింది. చూసిరుగా మనలో చేసేటట్లున్నాయో, ఏలకు చేంజ్ అవుతుందో చెప్పుర్రి. మీ కోళ్ళ కూడా అయిపోతే అలా కేయ్యూరి, అలా గెలిపించుకోరు, సరేనా? సరే, ఇక ఇప్పుడు ఏదేమంటే ఇట్లా అలా పిలిపిద్దాం, ఇక మనం హోస్టింగ్ చేద్దాం, ఓకేనా? ఎట్లుంటుంది చూడండి మీరు కూడా. హాయ్, ఎలా ఉన్నారు అందరు? మంచిగున్నారా? మంచిగా ఉన్నా కానీ మొన్న దోతి వేసుకొచ్చిన, ఇలా ప్యాంట్ వేసుకొచ్చిన, కుక్కలు గుంజినాయి దోతి, కుక్కలు గుంజినాయి దోతి. ఆయన కొద్ది ఆట వచ్చిందట, నాకు కూడా మళ్ళీ కోట్ వేస్తుందని కోరుకుంటుండే, వేసుకున్నా వచ్చిన గాయకులు బట్టే బాస్. నాకు సార్ ఏమన్నా, దోతుల మాత్రం మంచిగా ఉన్నాడు, ఇంట్లో కూడా మంచిగా ఉన్నారు. ఏమంటారా? పాయింట్ ఆ దోతి అంగి మీరు. నువ్వు కుడు ఎందుకు చూసుకున్నావు అనేది భయం లేదా? అయినా ఏంది సార్ ఇది అన్యాయం, ఇది మరీ మంచిగా ఉన్నది. నేను పెబ్బను కాబట్టే గుంజుకున్నా అన్న, పెబ్బను కాబట్టే గుంజుకున్నా, నేను ఉత్త గుంజుకున్నానా? పెబ్బ అయితే గుంజుకుంటావా, అడిపించుకోవా, మీటికాడ గట్టే గుంజుకుంటావా, పానమ తెలుగు పాయ పాప. సరే తరలే, అన్న ఇది మంచిగా ఉండదు, ఇది అన్యాయమే. నియంగానే తీసుకున్నాడు, తిన్నాడు సూర్య సార్ ఎట్లాంటి వాడు. నువ్వు పోసినామా తాగినామా అయిపోయి, అయితే అన్నిటికి సపోర్ట్ ఉంటే నాకు మంచిగా బుద్ధి చెప్పినావు. నీ అవసరం తీరింది అయిపోయింది, ఇంకేంది? ఇయ్యంగానే తిన్నావు, నీ అవసరం తీరింది అయిపోయింది, ఇంకేంది? ఎన్నో రూపాయలు అన్న, ఇది తప్పే, నిజంగా ఇది తప్పే. నీకు గట్టడం కావాలి, మంచిగా అయింది, మంచిగా మమ్మల్ని కింద పడిన పెట్టిన మీరు మంచి అలా అన్నారు, నీకు గట్లనే కావాలి, మంచి మంచి. ఇంకోసారి గుంజుకున్నాం అనుకో, పని చేస్తా. సరే సార్, ఇంకోసారి చెయ్య, మంచిగా ఆడుతుంది ఈ వారం. సరే, ఇంకోసారి రిపీట్ కావద్దు. తాగుతు లచ్చయ్యా, మస్తు చేసావు నువ్వు, తాగుడు తాగుడు తినుడుకు తినుడు.
ఎంజాయ్ ఎన్న డైమండ్ కింద డైమండ్ మస్తు చేస్తాను అబ్బో నాకు బాగా నచ్చిన ఆయన ఇట్లా వేయాలి నేర్చుకోరా కొద్ది ఆయన చూసి ఏం మనసులో రాయ మీరు అచ్చిరు పట్టు రాయిపోయా అదేనా ఉత్తరం ఇస్తారు కాగిలు మీకు ఆయన చూసి నేర్చుకోరు కొద్దిగా అంత మంచి చేస్తానే అయితే నీకు ఇంకా క్వార్టర్ లేపిస్తారా లేపుడు కూడా మంచిగా లేపిండు ఇంకా ఆయనకే ఇంకా కాయకులు ఇస్తారంటే ఇంకా నీకు క్వార్టర్ తెచ్చుతారా మంచిగా ఉన్నావు పో ఇంకా చూసారు కదా చెయ్యరు చేస్తారు మర్చిపోకరు ఇవరికే తాగి తాగిదంతా చేసి నువ్వు ఇంకా 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 క్వార్టర్ అంటానమ్మా క్వార్టర్ అయినా ఫుల్ ఫండ్ పంపిస్తా రేపు అట్నే పోతారా పని చేసిన ఫలితం తాగుతుంది విన్నావా పని చేసినట్టు కాబట్టి వాళ్ళకి ఇస్తారా ఇంకా అలా పని చేస్తారా ఏం చేస్తలేదు చేసినట్టుగా అత్తాయి నేను మప్పిత పోయి ఇంకెందుకు బా మప్పిత పోయి ఇంత సార్ కూడరు మా పని ఇప్పని పోషణ పోయి సంగతి ఏం చేస్తావు పో ఏ నత్తి నరేసే మమ్మల్ని ఏం చేయలేడు నువ్వేం చేస్తావు సొత్తం పోయి నెక్స్ట్ ఏ స్టైలిష్ రావాను స్టైల్ అయిపోతా అనుకుంటున్నావా కొద్దిగా ఆడవా ఆట కైకి తీసుకుంటలేవా విడికి హైకల్ తీసుకుంటున్నప్పుడు ఆడాలి అలా అందరు ఎట్లా ఆడుతున్నాడు కొద్దిగా వేసి కొద్దిగా అందరూ ఆడు కొద్ది కొద్ది ఆడితే నీకు కూడా మంచి అనిపిస్తుంది ఓట్లు వస్తే బయటకు వెళ్ళి విన్నావా కొద్దిగా ఆడు ఓకే సార్ ఈ వారం నుంచి మంచి ఆడుతా సార్ ఆడు ఆడు మంచిగా ఆడు అందరూ ఓడియాలి ఓడితేనే వస్తారు వారికి ఓట్లు ఉత్తయ్యారు విన్నావా మంచిగా ఆడు నెక్స్ట్ బతకాల బాను పెరిగినా బతకాలి కొట్టుడు ఇక్కడ కొట్టాదా బతకాలడు అమాయకాయ ఉండకు అమాయకాయ ఉంటాను మీ ఎత్తి నూపుతాను విన్నావా కొద్దిగా మంచిగా ఆడు అరే మెమ్మను ఉబడినావా కూర మంచిగా అడిగాం అట్లా వేస్తే వారమతి వేయాలంటే అట్లా మంచిగా వచ్చేటి ఓట్లు కూడా బాగా ఆడేటి అరేనా అమాయకాయ ఉండకు కొద్దిగా అందరు నోడియాలి నువ్వు కూడా ఓకే సార్ థ్యాంక్ యూ ఒక కొన్ని ఆడుకుంటా నువ్వా సూత ఆడుకున్నట్టు ఉంది ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వా సూత సూత నీ సంగతి చూడు చూడు ఈ ఫైర్ కావాలి మీ దగ్గర ఇటువంటి ఫైర్ తెచ్చుకోర్రి మంచిగా ఆడుర్రి అరేనా నెక్స్ట్ మన నందన్న పేరుకే మాటగారు నందు మీకు వినలేదు ఒక్క మాట లేదు ఇట్లా ఉంటుందా గెలిపియాల మాటలు మీకు ఒక్కొక్కరు దింపాలి విన్నావా మాటలు మీకు దింపాలి ఒక్కొక్కరు గెలవంటే ఎట్లా వేయాలి మరి సరేనా మంచిగా ఇప్పటి నుంచి ఓకే సార్ ఓకే మేము మంచిగా ఆడుతున్నాం కానీ నత్తి నరేషన్లో తాగుబోతులు వచ్చాయి ఏవట్టే మా ఆట అంతా ఇదంతా పోతుంది కానీ ఇప్పుడు ఒక్కొక్కరు మాటల మీద ఆటల మీద గెలిపిస్తా చూడు అన్న ఈయన కాకపోతే తీయలేనని ఫీల్ అవుతుంది అబ్బా మన మగం మంచిగా అర్థం వాళ్ళు మీరా ఇది అందరూ తప్పులు తెలుసుకోర్రి మంచిగా ఆడు ఇప్పటి నుంచి తప్పులు చేయకుండా సరేనా ఓళ్ళు మంచిగా ఆడితే వాళ్ళకి వెళ్తారు వాళ్ళకి ఓట్లు వస్తాయి సరేనా అండ్ మీ అందరికి ఒక సర్ప్రైజ్ 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 అంటే ఇట్లా తినేటివో తాగేటివో కాదు సన్నీలు ఉన్నట్టు అంతకంటే కూడా కాదు ఒకనే గెస్ట్ వస్తాడు పిలుచుకుందాం ఫస్ట్ ఓకేనా ప్లీజ్ వెల్కమ్ టు మిస్టర్ రజనీకాంత్ యాదవ్ గారు సార్ మీ పాట మాత్రం అయితే మంచిగా ఉంది సార్ కాకపోతే మీకన్నా మాత్రం అయితే అమ్మాయి మంచిగా చేసింది సార్ సూపర్ అయితే గన్ని సార్లు పిలిచింది అని ఒక్కసారి పోతేమో సార్ అవునని గన్ని పొలాలు ఉన్నాయి ఆమెకు అది పాటవయ్యా మనిషి అన్నప్పుడు వాళ్ళ దగ్గర పొలం ఉంటుంది పనులుండే అయ్యా పిలుస్తుంది వీలు కాలే పోలే పాట అది అంతే గట్ల గట్ల సరేనా ఏ ఓకే సార్ పర్లేదు సార్ నెక్స్ట్ లచ్చయ్య సార్ మీరు ఫస్ట్ చెప్పిన డైలాగ్ మంచిగుంది కానీ ఏం చెప్పినా నాకు అర్థం కాదు సార్ ఏమనుకోకండి సార్ ఉన్నట్టు చెప్పినందుక సరే సార్ తాగినప్పుడు కాదు అయ్యా తాగినప్పుడు నేను మంచిగానే చెప్పినా మళ్ళొకసారి నేను అర్థమవుతుంది అర్థమవుతుంది నెక్స్ట్ అన్న 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 నువ్వు చెప్పిన చూసినావా డైలాగు ఇంత ఇంత ఒక్కసారి అన్న చూడు ఎక్స్ప్రెషన్ నువ్వు చెమటంతా పడ్డది చెమటంతా కింద పడ్డది బాబా నువ్వు ఒక డైలాగ్ చెప్పిన చూడు పడ్డ చెప్పినట్టు దానికి పెద్ద ఫ్యాన్ అయిన అన్న నిజంగా పెద్ద ఫ్యాన్ అయిన అన్న వేరే ఓకే మన సంబరం కోసం మన గెస్ట్ ఒక పాట పాడతాడు
నువ్వత్తవని నేను సిల్క్ సీర కట్టుకుంటుని ఓరబయ్య సిల్క్ సీర కట్టుకుంటుని ఓరబయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ సార్ సూపర్ 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 అచ్చా అచ్చా బోత అచ్చా ఇటువంటి పాటలు మంచి మంచి వాడాలి ఇంకా పైకోవాలని కోరుకుంటూ ఇక మీకు సెలవు ఓకే 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 ఇప్పుడు ఎలిమినేషన్ మీరు ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్తారు ఓకే ఈరోజు అందరికంటే తక్కువ ఓట్లు పడి ఇక్కడికి వెళ్ళిపోయే వాళ్ళంటే ఇట్లా మాట గారు నందు మంచి మంచి నన్ను తిడతా అబ్బ కొడుక నన్ను హెల్మెట్ చేసింది అందుకేనా ఇంకా నీ సంగతి చెప్తిగా నన్ను నేను వారం రోజులు చేసింది నాకు ఐకిలేదు కానీ నువ్వు నాకేడ దొరకవా అప్పుడు నీ సంగతి చెప్తిగా సొత్తిగా నీ సంగతి చూడాలంటే యుద్ధ పో ఇక పోతాన్న మిమ్మల్ని 10 మందిలకు పిలిపిస్తే అప్పుడు మీరు మీకు ఏర్పడుతుంది మీ బట్టె బాస్ పాడువాడా వారం రోజుల కైకిలంతా వీకింది నేను మిమ్మల్ని చూడాలంటే సుత్తప్ప అప్పుడు మీ బట్టె బాస్ అవును చూసిరిగా హెల్మెట్ అండి ఓట్లు ఆడపోతే మీరు ఆట ఆడలేదని ఓట్లు వాడి హెల్మెట్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఇది వారం మన మాటకారు నందు హెల్మెట్ అయిపోయాడు ఓటమి బాధలో ఎన్నో మాట్లాడుతున్నాడు అనని ఎంతమంది లేవు మనం సరేనా మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మనవాడ క్రియేటింగ్స్ యూట్యూబ్ ఛానల్ సో అందరికి చూసి ఆ వీడియో ఎట్లుందో బాగాలే వీడియో పెట్టాక తిట్టా మొత్తం అందరికి టైం కుదరలేదు ఈరోజు విజయన్న టైం ఇచ్చాడు ఈరోజు వీడియో కూడా వచ్చేసింది సో ఎట్నే ఒకరి వీడియో ఇట్లా నచ్చితే ఇట్లా కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ప్లాన్ చేస్తాం మీకు నచ్చితేనే ఫ్రెండ్స్ అందరూ వీడియో కూర్చుని లైక్స్ కొడతలేరు కొద్దిగా లైక్స్ కొట్టు ప్రతి ఒక్కరు లైక్ కొట్టినాడుకో ఇట్లా లైక్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి వీడియో తీయడానికి ట్రై చేస్తాం మీ లైక్స్ పోయినే మన నెక్స్ట్ వీడియో అనేది ఆధారపడి ఉంటుంది బట్టే బస్ సంబంధించి ఓకేనా లేకపోతే ఇక్కడికి క్లోజ్ చేస్తాం ఓకేనా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనవడ క్రియేటింగ్స్ యూట్యూబ్ ఛానల్ బెల్ ఐకాన్ మర్చిపోకండి బెల్ కొట్టి నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా